Good morning, Sangareddy. Sangareddy. Ahaha. నేను సరిత సంగారెడ్డి సరిత అన్నట్లు నేను గిట్లా బీటెక్ చేస్తున్నా మా అక్క ఎంబీబీఎస్ ఇక నేను మన సంగారెడ్డి సెంటర్లో బిల్డింగ్ కట్టాలి గన్లో మా అక్క హాస్పిటల్ పెట్టాలి గిది మా నాయన కోరిక గది కథ ఇక లోపల కథ వేరే ఉంటుంది స్టార్ట్ చేద్దామా ఏ తెస్తా ఊక బీవేర్ ఆఫ్ సంగారెడ్డి సిస్టర్సా ఎవడ్రా ఎవడ్రా ఇలా బోర్డు పెట్టింది బీవేర్ ఆఫ్ సంగారెడ్డి సిస్టర్స్ అని బోర్డు ఎవడ్రా పెట్టింది దమ్ముంటే ముందుకు రండి ఆ ఫేస్ టు ఫేస్ చూసుకుందాం బారీ ఏందే లొల్లే అంకుల్ సారీ అంకుల్ సారీ సారీ చి మామో ఏందే అక్కకి తెలిస్తే అట్లా కడుతూ కలుస్తుంది అని బెటర్ గంటాకి తీసుకురా ఇంట్లో ఒక్క బుక్ కూడా అనిపించదు అవునే అంత కాన్ఫిడెంట్ గా అమ్ముతున్నావు బీటెక్ ఎలా పాస్ అవుతావే పక్కా ఫస్ట్ సెమ్ ఫినిష్ సంగారెడ్డికే వన్ తెచ్చిన సరిత అబ్బాబాబాబాబా సరే మధ్యాహ్నం కలుద్దాం ఉంటాం అలా అట్లనే అక్క పాపా పాపా సరిత 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 అక్క ఏందే పొద్దు పొద్దుగా ఈ కాలుష్యం అరే కూల్ 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 ఫ్రిడ్జ్లో బాటిల్స్ నింపలేదా ఏందే ఫ్రిడ్జ్లో బాటిల్స్ నింపలేదా పెట్టినా ఏంటివి ఖాళీ బాటిల్సా నువ్వు ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టమన్నావు వాటర్ నింపి పెట్టమన్నా నీ కుళ్ళు జోకులు పాలలో తోడు వేయలే చెట్లకు నీళ్లు పోయలే బట్టలు ఐరన్ చెయ్యలే ఇంట్లో బోన్లు తోమలే నేనుండ నీతో నేను హాస్టల్ వెళ్ళిపోతా అమ్మని పిలుచుకొని నువ్వే హ్యాపీగా ఉండు అబ్బా అక్క ఏంది నీ లొల్లి లొల్లి కాదు నీకు చాకరీ చేసి చేసి డాక్టర్ కాదు కనీసం కాంపౌండర్ కూడా అవ్వలేదు వెళ్ళు వెళ్ళి బ్యాగ్ చదురు ఏడే నువ్వు పోనీ కూడా బ్యాగ్ నేను చదరాలా వాడా ఫాని అనాదిగా చెల్లెళ్ళపై జరుగుతున్న ఈ చిన్న చూపుకి తప్పకుండా రివెంజ్ తీర్చుకుంటా బ్యాగ్ రెడీ హ్యాపీగా చెక్కేయచ్చు అదేంది హాస్టల్ పోతలే నో మనసు మార్చుకున్నా ఏందక్కా డ్రెస్ వేసుకున్నావు డ్రెస్ ఏదైనా నేను వేసుకున్నాకే కదే నువ్వేసుకోవాలి అమ్మ రూల్ పెట్టింది మర్చిపోయావా అక్క ఏందికి లెక్క చిన్నప్పటి నుంచి బ్యాగ్లు బట్టలు బల్పాలు పుస్తకాలు అన్నీ నువ్వు అనగానే నేను గిట్లా వాడాలి ఏందక్క ఇది ఫంక్షన్లోనేమో అసిస్టెంట్ లెక్క చూస్తావు ఇంట్లోనేమో పందాన్ని లెక్క చూస్తావు గిట్లయితే ఎట్లయితుంది అక్క పొద్దున్న లేస్తే మీకు కాఫీలు అందియాలి హాల్లో కూర్చుంటే టీవీ ఆన్ చేయాలి ఇక బయట ఇట్లా క్రికెట్ ఆడితే బాల్ అందియాలి పాతికేళ్ళ సంధి అందించి 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 బాధేస్తుంది అక్క బాధేస్తుంది ఇదిగో ఈ చాక్లెట్ తిని చదువుకో ఓకేనా బాయ్ సరిత ఆకలేస్తుంది అర్జెంట్గా ఏదో ఒకటి తినాలి పానీపూరి తిందా పైసలు లేవు అక్క రే చండిగా పానీపూరికి డబ్బులు లేవురా అర్జెంటుగా పుస్తకాలు కొనేటోని తీసుకురా అట్టనే అక్క 5 నిమిషాలు తీసుకొస్తా అక్క వెళ్ళిపోయింది జల్దీరా అట్టనే అక్క ఏడు రైడు ఇంకొస్తలేడు వస్తా రాదక్క ఏడా పత్తకలేడు హాయ్ అండి బాస్ CSE మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ
మొత్తం కలిపితే 6K. 6Kనా? కొత్త ఏగొన్న కూడా అంత కావు నాకొద్దు. సుడు నువ్వు కొత్త ఏగొనాలంటే హైదరాబాద్ పోవాలి. గీ నుంచి హైదరాబాద్ పోవాలంటే నీకు బస్ ఛార్జీలే 300. మళ్ళా గా నుంచి కోటికోనికి ఆటో ఛార్జీలు 200. నీ పుస్తకాలకు 3000. మళ్ళా పోయినోడివి తిన్నా ఉంటావు అంటే ఉండవు. సినిమా చూసే వస్తావు దానికి ఒక 500. మళ్ళా చక్కగా ఉంటావా? ఉండవు. హైదరాబాద్ బిర్యానీ తినే వస్తావు దానికి ఒక 500. నీ షాపింగ్ ఒక 5000. మళ్ళా గాను తిరగడానికి మళ్ళా 500. మొత్తం కలిపితే 10,000 బొక్క. గదే ఇడ రెడీమేడ్ గా సంగారెడ్డి సరిత బుక్ స్టోర్ లో ఇస్తున్నా 6,000కే వస్తాయి. గిది ఫైనల్. గంతేనాక? గంతే మళ్ళా. సరే ఇగో సరిత. ఏంటవి అంటే? అన్ని డబ్బులు ఎక్కడవి? లోపలికి పోదండి. బుక్స్ అమ్మావా? ఇంకా ఫోర్త్ సెమ్ కూడా అవ్వలేదు. ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఏంటిది అక్క? మనం పాస్ అక్క. నాకెందుకో బీటెక్ ఇంకో 2 ఏళ్ళు సాగదీస్తావు అనిపిస్తుంది. చా కథ వేరే ఉంటది. సంగారెడ్డి సరిదిడ చెప్తున్నా కదా, రాసి పెట్టుకో. పాస్ పాస్ పాస్. సరే కానీ నీ జాతకం సంగారెడ్డి హైవే లాగా సమ్మగుండదు. మన గల్లీ గతుకుల రోడ్ లాగా గడిబిడి ఉంటుంది. చూసుకో. రే ఆకలైతాంద్రా. అరే గట్ల కర్ణా స్కూల్ గాడికి పోయి పానీపూరి పావు బజీ కుమ్మేద్దాం. రేపు నేను పాస్ అవుతున్నా, ఈరోజే సెలబ్రేషన్స్. నడు అవ్వక్క, నడు పోదాం. ఛీ హైబ్రిడ్ పిల్ల. ఏందే నీ గోలా? ఏమైంది? ఏమైందని గట్ల గమ్మునంటవేందే? పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా. నిజంగానా? నిజమా ఏందక్క? చూడు. కంగ్రాట్స్. నువ్వు? తెలుసక్క తెలుసు. నీ పెళ్ళి, నాన్న పొలం అప్పులు, అమ్మ హాస్పిటల్ ఖర్చులు, సంగారెడ్డిలో ఇంటి రెంటు, కరెంట్ బిల్లు, పేపర్ బిల్లు, పని మంచి కాడి నుంచి పెరట్లో పెరిగే ఆ పాదుకి కొట్టే మందు వరకు నన్నే చూసుకోమంటావు అంతే కదా? అంత లేదు. బీటెక్ క్వాలిఫికేషన్తో ఫ్యూచర్ సరిపోదు. ఎంఎస్ చేయాలి, యుఎస్కి వెళ్ళాలి. నేను యుఎస్కా? నో వే. ఎంఎస్ చేయాల్సిందే, యుఎస్కి వెళ్ళాల్సి. నో 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 నో. ఏమైంది? అట్లా అరిచిన ఇదంతా కలనా? అంటే నేను బీటెక్ పాస్ కాలే. ఏమైంది? ఓహో, బీటెక్ పాస్ అయ్యానని కలగంటున్నావా? ఫస్ట్ అటెంప్ట్కే పాస్ అయ్యే ఫేస్ కాదు కానీ మూసుకొని పడుకో. అమ్మ భానుమతి ఎంబీబీఎస్ ఆపుతావా? సరిగ్గా వచ్చే వారం శుక్రవారం ఈ సరిత పాస్ అయిందని సంగారెడ్డి అంతా డంకా వేసి చెప్పిస్తా. చూడు నీ మొహం పాస్ అవుతావని మూసుకొని పడకా. ఏంటి అక్క ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది? అంటే ఈసారి బీటెక్ బకెట్ దంతదా అయింది? నో ఎవా, అసలే పుస్తకాలు కూడా అమ్మేసిన. ఏమైనా తేడా అయితే వామో. ఇమాజినేషనే ఇంత ఘోరంగా ఉంటే ఇంక ఈసారి బీటెక్ బిస్కెట్ అయితే సంగారెడ్డి సెంటర్లో నన్ను తంతది.